ఇక్కడ చూడండి, భారీ కుంభకోణం అయితే మత్తికారుల గాలానికైతే చిక్కుంది. ఇంత పెద్ద కుంభకోణం పైకి లాగాలంటే ముందుగా దాని కింద నుండి అయితే తాళ్ళు అయితే వేయాలి. చేప కింద నుండి తాళ్ళు ఎలా వేస్తున్నారో చూడండి. ఈ భారీ కుంభకోణం చేపను లాగడానికి తాళ్ళు ఏ విధంగా కట్టారో చూడండి. చేప చుట్టూ తాళ్ళు కట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఈ చేపను లాగడానికి జెట్టితో తెప్పనైతే కట్టడానికి వెళ్తున్నారు చూడండి. చూడండి చాలా పెద్ద కుంభకోణం, ఇంత చిన్న తెప్పకి ఎంత పెద్ద కుంభకోణం పడిందో చూడండి. ఈ భారీ కుంభకోణం చేపను లాగడానికి అయితే తెప్పనైతే జెట్టితో కట్టేశారు చూడండి. ఈ కుంభకోణం చేపను లాగడానికి అయితే చాలా సంతోషంగా జనాలు అయితే వస్తున్నారు చూడండి. ఈ తెప్ప మీద అయితే ఐదుగురు మత్తికారులు వేటకెళ్లారు. నార్మల్ గా ఇంత పెద్ద చేపలను అయితే క్రేన్ సహాయంతో అయితే పైకి లాగుతారు, కానీ ఇక్కడైతే అలా జరగలేదు. ఒక మనిషికి మరొక మనిషి సహాయం చేయడంలో అయితే మా మత్తికారులు అయితే వెనకాడరు. క్రేన్ లాగాల్సిన ఈ చేపను కూడా మా మత్తికారులు ఒక్కొక్కరు సహాయం చేయడంతో చేతులతోనే లాగుతున్నారు చూడండి. చాలా పెద్ద కుంభకోణం, పాపం వాళ్ళు నలుగురి అలా లాగరే కానీ సముద్రంలో. ఇక్కడ చూడడం దగ్గర 50 మంది లాగుతున్నారు, రావడం లేదు. మత్తికారుల కష్టాలు ఎలా ఉంటాయి చూడండి. చివరికి భారీ చేపనైతే పైకైతే లాగేశారు. ఒక మనిషికి మరొక మనిషి సహాయం చేసుకుంటే ఏ పనైనా చాలా ఈజీగా ఉంటుంది. ఈ తెప్ప వానరుతో అయితే మాట్లాడదాం, సముద్రంలో ఈ చేపను ఎలా లాక్కున్నారో తన మాటల్లో విందాం. నైట్ ఎన్ని గంటలకు వెళ్ళారన్న వేటకి? నైట్ 4 గంటలకు. 4 గంటలకు వెళ్ళారా? చేప ఎన్ని గంటలకు పడింది? 3 గంటలకు పడింది. బ్రతికి వచ్చింది ఈ చేప? బ్రతికి వచ్చిందా? ఎంతమంది వేటకి వెళ్ళారు? 5 మంది. 5 మంది వెళ్ళారా? చేప లాగేటప్పుడు ఈజీగా లాక్కున్నారు పైకి? ఎంత డీప్ వరకు వెళ్ళారు? 1 మైల్. ఎన్ని బార్లు వస్తుంది 1 మైల్? అరవై బార్లు ఉంటుందా జర్నీ? మన ఒడ్డి నుండి డీప్ వరకు జర్నీ ఎంత టైం పడుతుంది? ఎన్ని గంటలు? విన్నారు కదా ఈ తెప్ప వానరు మాట్లాడుతున్న మాటలు. ఈ చేపను లాగేటప్పుడు తెప్ప కూడా బోర్లు పడిపోయిందంట. నడి సముద్రంలో చేపలపై వేటలు చేస్తున్నప్పుడు ఇలాంటి భారీ చేపలు వచ్చినప్పుడు డెఫినెట్ గా తెప్పలు అయితే బోర్లు పడిపోతుంటాయి. బ్రతికిన భారీ కుంభకోణం చేపను లాగుతుండగా తెప్ప బోర్లు పడిపోవడం చిన్న విషయం కాదు. ఈ చేప తన కుంభతో దాడి చేస్తే అక్కడ వేటకెళ్లిన 5 మత్తికారులు అక్కడికక్కడే చనిపోతారు. కానీ వీళ్ళు గుండెధైర్యానికి సెల్యూట్. ఒకవైపు బోర్లు పడిపోయిన తెప్పని తిరగా ఇలా బ్రతికిన చేప నుంచి ప్రాణాలను రక్షించుకోవాలనే ధైర్యంతో తెప్పని తిరగేసుకుని చేపను ఒడ్డుకైతే తీసుకొచ్చారు. ఈ చేపను కొనుగోలు చేసిన డోనూరు సీ ఫుడ్స్ రమణ గారు మాటల్లో విందాం.
ఎన్ని కేజీలు ఉంటుంది ఇది? కాస్ట్ ఎంత పడుతుంది? ఇది ఎవరు పర్చేసింగ్ చేశారు? ఇప్పుడు ఈ తెప్పలోనే తీసుకొచ్చారా? ఈ తెప్పలో తీసుకొచ్చారు. We'll be right back.